కడగట్టిన నేరగాళ్లు హైదరాబాద్లో హడలెత్తించిన చైన్ స్నాచర్లు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వరంగల్లో అఫెన్స్కు పాల్పడకుండా ట్రైన్లో ఢిల్లీకి పారిపోయారు. పోలీసులకు చిక్కినట్టే చిక్కి స్వస్థలానికి పారిపోయిన ముఠాలోని నలుగురిని గుర్తించిన పోలీసులు ఫోటోలు విడుదల చేశారు. చైన్ స్నాచర్లు వాడిన వాహనాల గురించి ఆరాతీస్తున్నారు. వరంగల్లో చైన్ స్నాచింగ్ ముఠా ప్రవేశించిందన్న సమాచారంతో ఈ నెల 8న పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నెల 7న హైదరాబాద్లో వరుసగా చైన్ స్నాచింగ్లకు పాల్పడిన దుండగులకు వరంగల్లో ప్రవేశించిన వారికి దగ్గర పోలికలు ఉన్నట్లు గుర్తించారు. దొంగలు కాజీపేటకు చేరినట్లు సమాచారం అందిన వెంటనే వరంగల్ పోలీసులు నగరాన్ని దిగ్బంధం చేసి వాహనాల తనిఖీలు చేపట్టారు. అదే క్రమంలో హైదరాబాద్ నుంచి ఇద్దరు రైలు ద్వారా మరో ఇద్దరు క్యాబ్ ద్వారా కాజీపేట రైల్వే స్టేషన్కు సమీపంలో కలుసుకుని ఆ తర్వాత అక్కడి నుంచి అదృశ్యమైనట్లు పోలీసులు గుర్తించారు. వరంగల్, కాజీపేట, హనుమకొండలలోని ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు ముమ్మరంగా వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్కు చెందినవారు కావడంతో నగర శివార్లలోని గ్రానైట్ క్రషర్ క్వారీలలో పనిచేసే ఆ రాష్ట్ర కార్మికుల స్థావరాల్లో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. 48 గంటల పాటు నగరాన్ని అష్టదిగ్బంధనం చేయడంతో ఎటూ పాలుపోని దొంగలు రైలెక్కి పారిపోయినట్లు భావిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఊరిగల్లుకు చేరిన చైన్ స్నాచర్లు రైల్ సిటీలో ఒంటరి మహిళల లక్ష్యంగా చోరీలకు పక్కా స్కెచ్ వేసినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్కు చెందిన కరుడుగట్టిన ముఠ వచ్చిన దారే పట్టిందని పోలీసులు గుర్తించారు. వారి రాకన ముందే పోలీసులు పసిగట్టి వరంగల్లో ముప్పేట దాడులు నిర్వహించి తనిఖీలు చేపట్టడంతోనే ఉక్కిరి బిక్కిరైన దొంగలు రైలు మార్గంలో సరిహద్దులు దాటారు.